ఒక పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటే మరొక పక్క కూతురు సితార రికార్డులు క్రియేట్ చేస్తోంది చిన్న వయసులోనే యాడ్ షూట్ లో పాల్గొన్న స్టార్ కిడ్ గా ఘనత సాధించింది ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలోనూ ఎక్కడికో వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది చేసింది జ్యువెలరీ యాడ్ అయితేనే సితారకు పెద్ద మొత్తమే రెమ్యూనరేషన్ గా ఇవ్వటమే కాదు సితార చేసిన ప్రకటన న్యూయార్క్ లోని ప్రముఖ టైమ్ స్క్వేర్ లో కనిపించి మొట్టమొదటి స్టార్ కిడ్ గా చరిత్ర సృష్టించింది ఇలా సితార జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు సూపర్ స్టార్ కృష్ణ మరియు ప్రిన్స్ మహేష్ బాబు సితారా అభిమానులు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటమే కాకుండా ఈ వీడియో పైన మరియు సితారా పైన మీకున్న అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయటం మర్చిపోకండి సితారా సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతాల గారాల పట్టి సితారా గురించి అందరికీ పరిచయమే సితారా జులై ఇరవై రెండు వేల పన్నెండో సంవత్సరంలో హైదరాబాద్ లో మహేష్ బాబు మరియు నమ్రతా దంపతులకు జన్మించింది తండ్రి మహేష్ బాబు సినిమా నటుడు మరియు నిర్మాత కూడాను తల్లి నమ్రత శిరోద్కర్ నటి మరియు మాజీ మోడల్ నమ్రత పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకుంది సితారకు గౌతమ్ అనే అన్న కూడా ఉన్నాడు గౌతమ్ కొన్ని సినిమాలలో బాల నటుడుగా కూడా నటించాడు సితార తాతగారు సూపర్ స్టార్ కృష్ణ ఈయన నటుడు నిర్మాత మరియు దర్శకులు కూడాను నాయనమ్మ ఇంద్రాదేవి గారు సితార చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గాను తెలివిగాను ఉండేదట ఈమె హైదరాబాద్ లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటోంది చిన్నతనం నుండి చదువుతో పాటు అన్నింటిలోనూ మెరుగైన ప్రదర్శనతో ప్రథమ స్థానంలో ఉండేదట తండ్రి సలహా మేరకు తన ఐదవ ఏట నుండి భరతనాట్యం మరియు బాలేలలో శిక్షణ తీసుకుంటోంది ఆమెకు గిటార్ వాయించడంలోను మంచి ప్రావీణ్యం ఉంది పెయింటింగ్ వేయటంలోనూ సితారకు మంచి పట్టు ఉంది సితారా రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లీష్లో వచ్చిన ఫ్యాంటసీ చిత్రం ఫ్రోజన్ టూ తెలుగు వర్షన్ కోసం బేబీ ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పింది అదే సంవత్సరంలో తన స్నేహితురాలు దర్శకుడు పైడిపల్లి వంశీ కుమార్తె అయిన ఆర్జాతో కలిసి ఆర్జా అండ్ సితారా అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది ఆ ఛానల్ ద్వారా తన చదువుకు సంబంధించిన వీడియోలను అలాగే తన తండ్రి సినిమా పాటలకు డాన్స్ చేస్తూ డాన్స్ వీడియోలను ఇంకా అనేక గేమ్లు క్రాఫ్ట్లు పెయింటింగ్లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది అలాగే తండ్రి అయిన మహేష్ బాబుతో చేసిన ఇంటర్వ్యూ ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ రాగా రష్మికాతో చేసిన వీడియోకి మూడు మిలియన్ల వ్యూస్ కి పైగా సంపాదించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది రెండు వేల ఇరవై రెండు నాటికే ఈమె ఛానల్ కు మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇహ ఇన్స్టాగ్రామ్ లో కూడా దాదాపుగా ఒక మిలియన్ ఫాలోవర్స్ తో ఉండటమే కాదు తన ఇన్స్టాలో కంట్రీ డిలైట్ మిల్క్ ను ప్రమోట్ చేసింది రెండు వేల ఇరవై రెండులో లో తండ్రి నటించిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్ని అనే పాటకు డాన్స్ చేయగా ఆ ఆల్బమ్ కు ఒరిజినల్ గా సర్కార్ వారి పాట సినిమాలోని మహేష్ బాబు చేసిన డాన్స్ కు వచ్చిన వ్యూస్ కంటే కూడా అత్యధికంగా సంపాదించుకుని తన క్రేజ్ నిరూపించుకుంది అదే సంవత్సరం తండ్రి మహేష్ బాబుతో కలిసి తెలుగు డాన్స్ టీవీ షో డాన్స్ ఇండియా డాన్స్ లో అతిథిగాను కనిపించింది తండ్రి కూతురు ఆ షోలో కనిపించినందుకు గాను తీసుకున్న రెమ్యునరేషన్ తొమ్మిది కోట్లు అని చెప్తారు సితారకు ఖాళీ సమయాల్లో స్విమ్మింగ్ చేయటం పుస్తకాలు చదవటాన్ని ఇష్టపడుతుంది ఆమె జంతు ప్రేమికురాలు కూడాను నోబు మరియు ఫ్లూటో అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది ఇలా చిన్నతనం నుంచి యూట్యూబ్ ద్వారాను ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారాను క్రేజ్ నే కాకుండా డబ్బుని సంపాదించటం చేస్తున్న సితార ఈ మధ్యన చేసిన పిఎంజే జ్యువెలరీ యాడ్ తో రికార్డ్ని సృష్టించింది తండ్రి మహేష్ బాబు ఏడాది లేదా నరకు ఓ సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు కానీ యాడ్స్ ప్రమోషన్స్ రూపంలో మరోవైపు నుంచి గట్టిగానే సంపాదిస్తున్నాడు మహేష్ ఫ్యామిలీ అంతా కలిసి గతంలో ఓ యాడ్ లో కనిపించారు ఆ తర్వాత కూతురు సితారకు పలు ఆఫర్స్ వచ్చాయట కానీ ఎందుకో మహేష్ వాటిని ఒప్పుకోలేదు ఇప్పుడు మాత్రం జువెలరీ యాడ్ లో సితార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే పిఎంజే సంస్థకి చెందిన జువెలరీ యాడ్ కొన్నాళ్ల ముందు ఈ యాడ్ షూట్ జరగ్గా ఆ వీడియోని న్యూయార్క్ లోని స్క్వేర్ లో తాజాగా ప్రదర్శించారు న్యూయార్క్లోని టైమ్స్క్వేర్ బిల్ లో అరంగేట్రం చేసిన ఘనతను దక్కించుకుని మొట్టమొదటి స్టార్ కిడ్ గా రికార్డ్ సృష్టించింది దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ బాబు కూతురు ఎదుగుదల చూసి తెగ ఆనందపడిపోయారు చాలా ఆఫర్లను ఒప్పుకొని మహేష్ ఈ యాడ్ ని ఎలా అంగీకరించారా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అయితే ఇందులో సితారా యాక్ట్ చేసినందుకు గాను ఇచ్చినది ఏకంగా కోటి రూపాయలట బహుశా మహేష్ కూడా తన తొలి యాడ్ కోసం ఇంత రెమ్యూనరేషన్ ని తీసుకుని ఉండడు అందరినీ ఆకట్టుకుంటూ యాక్టివ్గా ఉండే సితారా ఇప్పుడు ఓ పెద్ద జ్యువెలరీ కంపెనీకి ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ గా అవటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది సితారా ఇప్పుడు ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది ఈ ఒప్పందంలో భాగంగా సితారా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంది మూడు రోజుల పాటు ఒక రహస్య ప్రదేశంలో యాడ్ ఫిల్మ్ను ను చిత్రీకరించారు ఆ యాడ్ చేయటానికి భారతదేశంలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో కమర్షియల్ షూట్ లో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో టీవీ మరియు ఇతర మీడియాల ద్వారా ఈ యాడ్ ప్రచారం కానుంది యాడ్ షూట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి సితారా తనకు వచ్చిన తొలి భారీ రెమ్యూనరేషన్ ని ఓ సామాజిక సేవా సంస్థకు ఇచ్చానని తెలిపి తాను చేసిన పనికి గాను సోషల్ మీడియాలో ప్రకంపనలు వెల్లువెత్తుతున్నాయి తండ్రి నుంచి నట కాదు సేవా గుణాన్ని కూడా పొందినందుకు సితారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి తండ్రి మహేష్ బాబు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సౌకర్యం మరియు ఇప్పటి వరకు పదకొండు వందల మందికి పైగా గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను కాపాడారు ఈ మధ్యనే జరుపుకున్న తన పుట్టినరోజున యాభై మంది ఆడపిల్లలకు సైకిళ్లను బహుకరించి తన పెద్ద మనసును చాటుకుంది సితార కూడా తన తండ్రి లాగానే సోషల్ వర్క్ పై ఆసక్తి కనపరుస్తున్నందుకు మహేష్ బాబు మరియు అతని అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు తన తండ్రి నటించిన సర్కారు వారి పాట సినిమాలో సితార పెన్ని పాటలో నటించి సందడి చేసినప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సితారా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించింది ఆ సందర్భంగా సితారా ఫ్యూచర్ లో ఏం కావాలని కోరుకుంటున్నారు మీ డ్రీమ్స్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ భవిష్యత్తులో తాను డాక్టర్ ఇంజనీర్ కాకుండా పెద్ద యాక్టర్ అవుతానని సితారా తన భవిష్యత్తు గురించి స్పష్టంగా చెప్పింది పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సితార భవిష్యత్తులో మంచి నటి కావాలని ఇంకా తండ్రిలాగానే మనసున్న మనిషిగా సమాజానికి తన వంతుగా సేవ చేయాలని ఆశిస్తూ ఆ చిన్నారిని ఆశీర్వదించి అభినందిద్దాం